अध्यक्ष गौरव सभ्यु श्री जोगी रमेश गारु अड़िगिना समाचारान्नि अध्यक्ष तेलियजेस्ता उन्नानु भारत देशंलो नाकु तेलिसि इंतवरकु कूडा इंत अध्यक्ष 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 गौरव सभ्युलकु ओकवेळ ओपिकुंटे ई तर्वात బడ్జెట్ మీద డిస్కషన్ ఉంది అధ్యక్ష ఎంత అప్పులు మన ప్రభుత్వం చేసింది ఆ డబ్బులు ఏమైనాయి వాళ్ళు ఎంత అప్పులు చేశారు ఆ అప్పులు వాళ్ళు ఎక్కడికి పోయినాయి అనేది కూడా అన్నీ చెప్తాను అధ్యక్ష మొత్తం కూలంకుషంగా డిస్కస్ చేస్తా అధ్యక్ష అధ్యక్ష వీళ్ళంతా ఎట్లుంటదంటే అబద్ధం చెప్పంగా నిజమైతదనే సిద్ధాంతం ఇప్పుడు కాదు అధ్యక్ష వాళ్ళ పునాది వాళ్ళ పార్టీ పునాది ఉంది చూడండి అధ్యక్ష పునాదిలో ఒక పిల్లర్ వచ్చేసి అధ్యక్ష అధ్యక్ష ఒక 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 స్తంభం వచ్చేసి ఫిలిం ఫీల్డ్ అయితే ఒక స్తంభం వచ్చేసి అసత్యాల అధ్యక్ష వాళ్ళకు ఫిలిం ఫీల్డ్ మీద అసత్యాల మీద పెరిగిన పార్టీ అధ్యక్ష అది వాళ్ళు కూడా ఈరోజు వచ్చి అందరికీ రాజకీయాలు మంచి చెడులు చెప్పేదానికి ప్రయత్నిస్తున్నారు అధ్యక్ష భారతదేశంలో అధ్యక్ష భారతదేశంలో నాకు తెలిసినంత వరకు ఇంత గొప్ప డిబిటీ ట్రాన్స్ఫర్ స్కీమ్ అనేది ఎక్కడ జరిగింది అధ్యక్ష ఎందుకంటే ఇక్కడ డిబిటీ వలన అధ్యక్ష ఒకటి అన్నిటికంటే ముఖ్యము శాచ్యురేషన్ అప్రోచ్ అధ్యక్ష శాచ్యురేషన్ అంటే కుల మతాల భేదాలు లేకుండా పార్టీలకు అతీతంగా ఈరోజు వాళ్ళు చెప్పమండి అధ్యక్ష వాళ్ళు జన్మభూమి కమిటీలు పెట్టి జన్మభూమి కమిటీల వాళ్ళ ద్వారా బెనిఫిషరీ సెలక్షన్ లబ్ధిదారుల సెలక్షన్ ఏదైతే ఉందో జన్మభూమి కమిటీల ద్వారా చేస్తున్నారు అధ్యక్ష ఈ ప్రభుత్వము లబ్ధిదారుల సెలక్షన్ ప్యూర్లీ ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రకారం అధ్యక్ష ఈరోజు ఏ పార్టీ అనుకుండా ప్రతి ఒక్కరికి కుల మతాల భేదాలు లేకుండా పార్టీల భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి శాచ్యురేషన్ మోడ్లో అందుతూ ఉన్నాయి అధ్యక్ష తర్వాత డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ వచ్చేసి అధ్యక్ష చాలా పారదర్శకంగా మరి డెలివరీ కూడా అధ్యక్ష ఇంచుమించు ఆ స్కీమ్ కూడా ప్రతి ఒక్క లబ్ధిదారుకి దాదాపు ఇంటి దగ్గర డెలివరీ జరుగుతుంది అధ్యక్ష మరి సభ్యులు గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నకు మాత్రం అధ్యక్ష ఇంచుమించు ఒక్క దాదాపు అధ్యక్ష 1,30,000 కోట్ల అధ్యక్ష 1,30,000 కోట్లు ఇంచుమించు 2 సంవత్సరాల చిల్లరలో మరి బీసీల వర్గాలకు అధ్యక్ష బీసీ వర్గాలకు 47.93% బీసీ వర్గాలకు ఈ లబ్ధి చెందింది అధ్యక్ష అదేవిధంగా ఎస్సీ వర్గాలకు అధ్యక్ష 16.3% ఎస్సీ వర్గాలకు చెందింది అధ్యక్ష 5.18% ఎస్టీ వర్గాలకు చెందింది అధ్యక్ష 3.91% మైనారిటీ వర్గాలకు చెందింది అధ్యక్ష 8.76% కాపులకు చెందింది అధ్యక్ష ఇతరులందరూ కలిసి 17.93% అధ్యక్ష టోటల్గా 100 మరి గౌరవ సభ్యులు అడిగిన ప్రత్యేక ప్రశ్న వచ్చేసి ఇతర రాష్ట్రాల్లో ఎక్కడైనా కానీ జరిగిందని చెప్పి నాకు తెలిసిన మేరకు ఇంత గొప్ప స్థాయిలో ఇంత అమౌంట్ కూడా ఉదాహరణకు అధ్యక్ష ఓల్డ్ ఏజ్ పెన్షన్ 2,500 రూపాయలు ఏ రాష్ట్రం కూడా ఇవ్వడం లేదు అధ్యక్ష 2,500 రూపాయలు అదేవిధంగా అధ్యక్ష ఆ 2,500 క్రమక్రమంగా 3,000 కాబోతా ఉంది అధ్యక్ష కాలపరిమితి కొద్దీ అదేవిధంగా అధ్యక్ష మరి విడోస్ పెన్షన్స్ కానీ మరి ఫిజికలీ ఛాలెంజ్ పెన్షన్స్ కానీ ఎవరైతే చదువుకున్న పిల్లలు ఉన్నారో అమ్మ ఒడి కానీ అదేవిధంగా మరి జగనన్న విద్యాదీవెన కానీ వసతి దీవెన కానీ ఈ స్థాయిలో ప్రతి ఒక్కటి అధ్యక్ష ఆరోగ్యశ్రీ లెక్కేసుకున్నట్లయితే నాకు తెలిసి ఏ రాష్ట్రం కూడా కోవిడ్ ట్రీట్మెంట్ అంతా కూడా ఆరోగ్యశ్రీలో అటువంటి స్కీమ్లో పెట్టిన రాష్ట్రం ఏ రాష్ట్రం లేదధ్యక్ష వాస్తవానికి ఒక బ్లాక్ ఫంగస్కు మాత్రం అధ్యక్ష 7 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయలు పర్ పేషెంట్ బ్లాక్ ఫంగస్ వచ్చినప్పుడు ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష కాబట్టి ఏ రాష్ట్రం కూడా నాకు తెలిసి ఇంత పెద్ద ఎత్తున మళ్ళీ ఇన్ని రకరకాల స్కీములు కవర్ అవుతూ పారదర్శకంగా ఎటువంటి భేదాలు లేకుండా మరి ప్రతి ఒక్కరికి కూడా ఎలిజిబిలిటీ ఉండే ప్రతి ఒక్క బెనిఫిషరీస్కి అందేటట్లు ఒక్క మన రాష్ట్రం అని చెప్పి రోజు గర్వంగా చెప్తూ ఉన్నాం అధ్యక్ష.